రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన చంద్రశేఖర్ రెడ్డిలను గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యమని వారి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు కోరారు. మంగళవారం కందుకూరులోని తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి గెలుపునకు గట్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రధానంగా విద్యకు గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని అత్యధిక ప్రాధాన్యతను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి విషయాన్ని నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులందరూ ఒకసారి మంచి మనసుతో ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టభద్రులను కోరారు. గ్రాడ్యుయేట్ నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి, టీచర్స్ నుంచి చంద్రశేఖర రెడ్డి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఎప్పుడు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేనంతగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఏపీని భారతదేశంలోనే విద్యకి సపోర్ట్ చేసే ప్రభుత్వాల్లో 1 ప్లేస్లో కూడా నిలబెట్టింది. అదేవిధంగా ఈ డిగ్రీ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మొత్తం ఇంజనీరింగ్ దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర కూడా అన్ని రకాలుగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని సపోర్ట్ విద్యకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి విద్యావంతులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి రేపు భవిష్యత్తులో కూడా ఈ గ్రాడ్యుయేట్ సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు ఏ వచ్చినా కూడా బాగా అనుభవం కలిగిన అభ్యర్థి అతను కాబట్టి డెఫినెట్గా ఆ సమస్యల మీద స్పందించి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా అందరితో మాట్లాడుతున్నాం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇనానమస్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్పి నేను మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా విజ్ఞప్తించుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాడు నేడు ద్వారా కావచ్చు, ఇంకా అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలని కూడా మళ్ళీ పునర్నిర్మించి ఒక దశ వెళ్ళిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు ఇంకుంటాయో ఉండవో అనే దశ నుంచి మళ్ళీ పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకలేదు అనే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా తూర్పు రాయలసీమ అభ్యర్థిని చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా, కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరు ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఏకతాటి మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలియజేసి సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా నేను అందరిని కూడా ఉపాధ్యాయులు కోరుకుంటున్నాను.